2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. ఇప్పుడే చెప్పాను, నా పైన 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. ఇక్కడ అడుగుతున్నా, 22 కేసులు కానీ ఎక్కువ ఉన్నాళ్ళు ఎవరన్నా చేతులు పైకెత్తండి. ఇంత స్లో ఉంటే ఎట్లా అబ్బా మీరు? అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా మీరు ఎవరు ఇంకా స్వీకరించే పరిస్థితి లేరు. 8 కేసులు అయ్యా, చాలా స్లో ఉన్నావు స్వామి. నా ఆఫర్ ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఏమన్నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా? కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయండి. ఈ ఎర్ర పుస్తకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్. సుప్రీంకోర్టులో కూడా చర్చ జరిగింది ఎర్ర పుస్తకం గురించి. అరే నేనేం చెప్పానమ్మా రెడ్ బుక్ గురించి? ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాను, జైలుకి పంపిస్తానని చెప్పా. నేను చెప్పిందే తప్పేంటి? ఏం లేదు. దాంట్లో జైలుకి వెళ్ళే మొదటి వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి, దాంట్లో డౌట్ లేదు. చట్టాన్ని ఉల్లంఘించాడు, కొండలు గుట్టలు లేపేశాడు. ఎందుకంత భయపడుతున్నారు మీరు? నాకైతే అర్థం అవట్లా. సో వాళ్ళందరూ పేర్లు ఇక్కడ ఉన్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఆనాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నగా నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ జడ్జి తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒకటే చెప్పాడు ఆయన, లోకేష్ నువ్వు ముందలికెళ్ళు, నీకు ఒక అండగా నేను నిలబడతానని. పాపం పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఫ్లైట్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే బార్డర్ పైన ఆపేసి దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన పడుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి, ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని. అందుకే పసుపు సైన్యానికి జన సైనికులకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపా నాయకులు మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, జన సైనికుల పేరుతో మనం తిడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా? వాళ్ళు చేసే దుష్ప్రచారం నమ్మకూడదు, కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందలకి వెళ్ళాలి. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ శంకరావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా నేను పిలిపిస్తున్నా. అన్నగారు కొంచెం కిట్ ఇస్తారా? ఈరోజు మీ అందరికీ ఇప్పటికీ కిట్టు పంపిస్తాం జరిగింది. వచ్చినాయి ఆ కిట్లు? క్లస్టర్ యూనిట్ బూత్లందరికీ ఈ కిట్లు పంపిస్తున్నాము. వస్తుంది మీకు ఈ కిట్లు ఇస్తాము. ఈ కిట్లు 25 చొప్పున క్యాలెండర్లు ఇస్తున్నాం. ఇట్లా కట్ట కడుతున్నాం 25 క్యాలెండర్లు, ఇట్లా 10 కట్లు ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్లకి ఇస్తాం. ఒక పక్కన మన ఇచ్చిన బాబు సూపర్ 6 హామీలు ఉంటాయి, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ని ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే రేపు ఇచ్చిన 6 హామీలు మళ్ళీ నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడండమ్మా, అదిగో 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం చెప్పుకునేదానికి. అందుకే ఈ క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. దాంట్లో ఎండాకాలం వచ్చేసింది, బాగా ఎండగుంది ఈరోజు, టోపీలు కూడా ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం, సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి. ఇంకా కార్డులు కూడా ఇస్తున్నాం జోబులో పెట్టుకుని తిరిగేదానికి. కారణం ఎందుకో తెలుసా? ఒక పక్కన నాకు స్పీడ్ ఉన్నారా, ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఈ 6 హామీలు మిత్రుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా,
టీ షాప్లో టీ తాగేటప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసి ఇచ్చుకున్నాం. కంపల్సరీ వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. వైకాపాకి వాలంటీర్స్ ఉండొచ్చు కానీ మనకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇది ఈ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. గతంలో మనం బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమాలు చేశాం. నూతనంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కూడా చేశాం. చాలా మంది నన్ను తిట్టుకుని ఉంటారు, ఎందుకు టెక్నాలజీ తీసుకొచ్చాడబ్బా అని. దానికి కారణం ఒక్కటే, పనిచేసిన కార్యకర్తలకి పనిచేయని వాళ్ళకి తేడా తెలియాలి పార్టీకి. ఈరోజు ఈ మీటింగ్ వచ్చే ముందల పనిచేసిన కార్యకర్తలందరినీ కలిసా, వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్తల అవార్డులు కూడా ఈరోజు మన పార్టీ అందిస్తాం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఎత్తి చూపించండి, వచ్చిన వాళ్ళందరూ ఇది ఎత్తి చూపించండి. ఇది కేవలం సర్టిఫికెట్ కాదు, రేపు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా గ్రీన్ ఛానల్గా పనిచేసే పాస్. అంతేకాదు రేపు బాబు గారు ప్రచారంలో వచ్చినప్పుడు కానీ లేదంటే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు కానీ ముందల ఉత్తమ కార్యకర్తలను కలిసిన తర్వాతనే నియోజకవర్గంలో ఏ పనైనా చేస్తారు. అందుకే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ పిలిపిస్తున్నా. ఇప్పుడు బాబు సూపర్ 6 కార్యక్రమం మనం జయప్రదం చేయాలి, ప్రతి గడప దొక్కాలి. రాబోయే 5-10 రోజుల్లో మన ఇచ్చిన హామీలన్నీ ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరినీ కోరుకుంటూ, ఈరోజు ఎట్లయితే మిమ్మల్ని నేను ఎత్తుక్కుని వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి గుర్తించానో అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తూ, ఇంకా నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన హిందూపురం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్.